వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శిరీష డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ పదకొండు వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వారికి సంబంధించి మీకు ఏదైనా సమస్యలకు సంబంధించి అయితే ఇక్కడ క్వశ్చన్స్ చెప్తారు సమాధానాలు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు ఆర్టిఫిషియల్గా ఆర్గాన్స్ని ఎలా తయారు చేస్తారు మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే ఏదైనా అవయవం చెడిపోతే దానికి పర్యవసానంగా అసలు మనం కొత్తగా అవయవాలను పెట్టగలమా లేదా అది ప్రశ్న లేకపోతే మనిషి చనిపోతారండి ముందు కాలంలో హార్ట్ అటాక్ వస్తే మనిషిని చనిపోయేవాళ్ళు ఇప్పుడు ఎవరు చనిపోవట్లేదు ఎందుకంటే దానికి స్టెంటింగ్ వచ్చింది బైపాస్ సర్జరీ వచ్చింది ఈ మధ్య హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా వచ్చింది అరుదుగా నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండి అంటే కిడ్నీని వేరే వాళ్ళని తీసుకుని చేయొచ్చు భగవంతుడు మనకు రెండు కిడ్నీస్ ఇచ్చాడు అది మన అదృష్టం ఒక కిడ్నీ తీసేసినా ఇంకో కిడ్నీతో పూర్తి జీవితకాలం జీవించవచ్చు డోనరు రెస్పెక్ట్ కూడా కాబట్టి కృత్రిమంగా అవయవాలు తయారు చేస్తే ఎక్కడ నష్టం జరిగినా దాన్ని సరి చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇమేజ్లో చూపిస్తున్నాను మీకు ఒక షీట్ లాగా కనబడుతుంది ఇది ఆర్టిఫిషియల్ స్కిన్ ఈ స్కిన్ ఎందుకు తయారు చేశారు స్కిన్ ఎవరికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు మీరు కానీ బర్న్స్ అంటే ఎక్కువగా ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉంటారు క్రష్ ఇంజరీస్ ఉంటాయి రోడ్ సైడ్ యాక్సిడెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు దెబ్బ తగిలిన చోట కొంత సీరం అంటే లిక్విడ్ వస్తూ ఉంటుంది ఆ లిక్విడ్లో ప్రోటీన్స్ ఉంటాయి మనకు స్కిన్ అనేది పెద్ద రక్షణ కవచం లాగా ఉంటుంది అది లేనప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి వీళ్ళకు బ్లడ్ లాస్ కానీ ఈ ప్రోటీన్ లాస్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ చనిపోతుంటారు కాబట్టి ఎక్కడైతే లాస్ అయిందో అక్కడ ఆర్టిఫిషియల్ స్కిన్ వేసామనుకోండి స్కిన్కి పెద్దగా యాంటీజెన్స్ ఏమి ఉండవండి ఎవరి స్కిన్ ఎవరి మీద నేయచ్చు అయితే కొంత స్కిన్ తీసుకో అది తీసుకొని దాని టిష్యూ కల్చర్ ఫ్లూయిడ్లో ఉంచుతాం ఉంచితే ఒక స్టాంప్ లాగా పెట్టింది ఒక హర్చ్ హ్యాండ్ లాగా తయారవుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అదే షేప్లో వస్తుంటుంది అలా దుప్పట్లు దుప్పట్లుగా స్కిన్ తయారు చేసి ల్యాబ్లో ఉంచుకుంటాం ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వస్తుందో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ స్కిన్ లాస్ అవుతే వాళ్ళు చనిపోతారని ఇప్పటివరకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ ఇలాంటి స్కిన్ కనుక మనం వెంటనే పెట్టగలిగితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనం బ్రతికించుకోవచ్చు కాబట్టి ఆర్టిఫిషియల్ స్కిన్ తయారు చేయడం తేలిక ఎందుకంటే ఇందులో కాంప్లెక్సిటీ ఏం లేదు సింపుల్గా ఒక షీట్ లాగా దానికి ఒక నెట్ లాగా తయారు చేసి నెట్ మీద అల్లికిపోతు ఉంటుంది ఇది సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకంటే చాలా డాక్టర్ గారు అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా ఇలాంటివి సెట్ అయిపోతూ ఉంటాయా అవునమ్మా స్కిన్కి స్కిన్ లోపల పెద్ద బ్లడ్ సప్లై ఏమి ఉండదు మనం ఎక్కడైతే పెడుతున్నామో ఆ ఏరియా నుంచి బ్లడ్ సప్లై తీసుకుంటుంది కాబట్టి దీనిలో యాంటీజెన్సిటీ కానీ బ్లడ్ గ్రూప్స్ కానీ చూసే అవసరం లేదు అనేక మీరు చెప్పిన పాయింట్లో అనేక ఇతర ఆర్గాన్స్ని ఉదాహరణకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ కావాలి ఐడెంటికల్ గ్రూప్ కాకపోయినా కంపేటబుల్ గ్రూప్స్ అంటాం అయితే నెక్స్ట్ చూద్దాం కేవలం ఒక స్కిన్ మాత్రమే తయారు చేస్తామా లేదా ఇంకేమైనా కొత్త ఆర్గన్స్ తయారు చేయవచ్చా అనేది ప్రయత్నం చేసి చూసారు ఇది మీకు కాయిన్ చూపిస్తున్నాను ఈ కాయిన్ని టిష్యూ ఫ్లూయిడ్లో ముంచి ఆ టిష్యూలో కనుక కొన్ని కణజాలాలు ఉంచామనుకోండి అవన్నీ మెల్లగా ఒక వారం రోజుల్లో ఇలా అల్లుకుపోయినాయి అండి మనం కాయిన్ కనపడట్లేదు ఇప్పుడు అంటే దాని చుట్టూ అల్లుకుపోతుంది ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాన్ని కూడా అతుక్కుని ఒక టిష్యూ కణజాలం లాగా ఒక అవయవంలాగా కూడా తయారు చేసే అవకాశం ఉంది అని తెలియజేసేటువంటి ఉదంతం ఇది కాబట్టి ఈ కాయిన్ ఒక డిస్క్ తయారు చేయగలిగా మనం డిస్క్ ఎక్కడ ఉపయోగపడుతుంది డిస్క్ కంటే కాంప్లెక్స్ ఆర్గాన్ని తయారు చేద్దాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాలెడ్జ్ పెరుగుతూ పెరుగుతూ ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ ఎక్కడ తయారు చూద్దాం ఇది ఒక ఉదాహరణకు ఒక లంగ్ టిష్యూ అనుకుందాం లంగ్లో ఈ విధమైన డ్యామేజ్ అయింది ముక్కలు ముక్కలుగా చిరిగిపోయింది దీన్ని సరి చేయాలి సరి చేయాలంటే ఏం చేయాలి మనం ఒక లంగ్ తయారు చేయగలగాలి ల్యాబ్లో తయారు చేయడానికి లంగ్ లాంగ్ షేప్ కావాలి లంగ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ కావాల్సిన సపోర్ట్ కావాలి లంగ్ సెల్స్ కావాలి ఇవన్నీ ల్యాబ్లో పెరగాలి పెరిగిన తర్వాత అలాంటి ఆర్గన్ తయారు కావాలి కాబట్టి ఇట్లాంటి ఏ ఆర్గాన్కైనా ఒక స్ట్రక్చరల్ సపోర్ట్ మనం ఇల్లు కట్టాలంటే ఏం చేస్తున్నాం ఫస్ట్ వాళ్ళు సెంటరింగ్ చేస్తున్నారు దాని మీద స్లాబ్ కడుతున్నారు మూడు వారాల సెంటర్ ఉంచుతున్నారు అవి తీసేసినా సరే స్లాబ్ అలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అదే ప్రిన్సిపల్ ప్రకారం ఇది కణజాలం అండి ఇది ఎక్కడ కణజాలం లంగ్ది అనుకుదాం మన అల్వియలై అంటే మన ఊపిరి తీసుకుంటే అక్కడ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది ఎక్స్చేంజ్ అయినప్పుడు వీటి మధ్యలో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డైక్స్ వదిలేస్తుంది ఇలాంటి దాన్ని మనం తయారు చేయాలనుకోండి దానికి అవసరం ఒక మాంసం ముద్దలాగా తయారవుతుంది వదిలేస్తే కానీ ఏ స్ట్రక్చర్ అయితే కావాలో ఏ అయితే కావాలో ఏ షేప్ అయితే కావాలో దాన్ని మనం కృత్రిమంగా స్కఫోల్డింగ్ చేస్తాం స్కెఫ్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక షీట్ కావాలి ఇలాంటి ఒక స్ప్రింగ్ని తయారు చేసి పెడతాం ఒక ప్లాస్టిక్ స్ప్రింగ్ దాని చుట్టూ సెల్స్ అల్లుకుపోతాయి అల్లుకుపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక డిస్క్లాగా తయారు చేయడం అంటే అనేక ఇటువంటి పొడవైన వాటిని పెట్టి ఒక స్ట్రక్చర్గా తయారు చేయడం సో ఏ ఆర్గానైనా తయారు చేసే అవకాశం ఉందని దానికి కావాల్సినటువంటి నాన్ ఎలర్జీక్ అంటే బాడీలో పెట్టాలంటే మరి అలర్జీ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కుదరవు సిలికాన్ వాడతామండి సిలికాన్ అనేది బాడీలో ఎక్కడ పెట్టినా ఉదాహరణకు హిప్ జాయింట్ ఉంది హిప్ జాయింట్ దగ్గర రిప్ హిప్ రిప్లేస్ చేస్తున్నారు లేక నీ జాయింట్ రిప్లేస్ చేస్తున్నారు అవన్నీ కూడా సిలికాను లేక స్టెయిన్లెస్ స్టీలు ఇనర్ట్ సబ్స్టెన్సెస్ అవి ఏం చేయలేవు బాడీలో కరగవు కూడా అలా తయారు చేసిన చూడండి ఇది ఒక ఫింగర్ ఫస్ట్ తయారు చేసిన ఒక ఫింగర్ ఒక మనిషికి వేలు పోయింది చేతులు వేలు మొత్తం పోయినాయి ఒక ఫింగర్ తయారు చేశారు అతని యొక్క కొన్ని కణజాలు తీసుకొని ఫింగర్ తయారు చేశారు ఆ తర్వాత చూద్దాం దానికి ఎలా స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తున్నా చూడండి ఇలాంటి వల తయారు చేస్తారు మొదట్లో ఆ వల చుట్టూ లోపల బయట కూడా కొన్ని సెల్స్ అల్లుకుపోతాయి ఆ తర్వాత అది పొడవైన గొట్టంగా ఉంటుంది ఈ గొట్టాన్ని ఏం చేసుకుంటాం అనే క్వశ్చన్ మీకు రావచ్చు ఎందుకంటే ఈ స్కఫ్ హోల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి స్ట్రక్చర్ లేకపోతే ఉదాహరణకు ఒక రక్త నాళను తయారు చేయాలి ఎవరికి తయారు చేయాలి కొంతమందికి బైపాస్ సర్జరీ కూడా అనువుగా లేకపోవచ్చు వాళ్ళకు షుగర్ బీపీ వల్ల మొత్తం నాళలు తినొచ్చు హార్ట్ ఉదాహరణకు బైపాస్ సర్జరీ చేస్తున్నాం దగ్గర నాళాలు వాడతారండి లేకపోతే చేతికి ఉన్నటువంటి రేడియో లాటరీ వాడతారు అట్లా నాడు చూసే చోట కానీ లేకపోతే సప్లై ఏమైనా ఉన్నాయి లేకపోతే ఇంటర్నల్ మెమరీ అని ఉన్నాయి చిన్న చిన్న బ్రాంచెస్ ఏవైతే తీసేనా ఏం కాదు కానీ కొంతమందికి అవి కూడా లేకపోవచ్చు అంటే ఎందుకంటే అవి వాడేసి ఉండొచ్చు లేక అవి జబ్బుతో ఉండొచ్చు అలాంటి వాళ్లకు ఇది తయారు చేసామండి ఇది ఆర్టిఫిషియల్ బ్లడ్ వెసల్ ఒక రక్తనాళం యొక్క సెగ్మెంట్ ఇలాంటి సెగ్మెంట్స్ ఒక ఐదారు తయారు చేసామనుకోండి చక్కగా వాడుకోవచ్చు అది కట్ చేసి వాడుకోవచ్చు తద్వారా ఇవి బ్లాక్ ఏమి ఉండదని వీటికి జబ్బు లేదు ఎందుకంటే ల్యాబ్లో తయారైనాయి వాడి ల్యూమన్ సరిగా ఉంటుంది కెనాల్ బాగుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాదు ఆ తర్వాత చూద్దాం దీంట్లోనే ఇది బ్రెయిన్ కోసం తయారు చేసినటువంటి ఒక రక నాళం అండి ఇది చూడండి లోపల బయట కూడా చక్కటి షేప్ ఉంది చక్కటి థిక్నెస్ ఉంది ప్లస్ దీన్ని కనుక మనం న్యాచురల్ వెసల్తో కలిపి కుట్టేస్తే దీనిలో బ్లడ్ ఫ్లో వెళ్తుంది సో మనం ఏమేమి తయారు చేసాం ఒక స్కిన్ తయారు చేసాం ఒక బ్లడ్ ఫెస్ బ్లడ్ వెసల్ తయారు చేసాం మరి ఇంతకంటే కాంప్లెక్స్ స్లో స్లోగా స్లో స్లోగా నేను అమెరికాలో ట్రైనింగ్ చేసాండి క్లీవ్ల్యాండ్ క్లినిక్ అని వరల్డ్స్ బెస్ట్ సెంటర్ అక్కడ ఇవన్నీ చేసేటప్పుడు అసలు సర్జన్గా మేము బయటకు వచ్చే ముందు యానిమల్స్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఎందుకంటే వీటికి ప్రాణం లేదు కానీ వీటి మీద మనం చేస్తున్న ఆ ప్రాక్టీస్ వల్ల స్కిల్ వస్తుందని ఆ తర్వాత మాత్రమే మనుషుల మీద మేము సర్జరీ చేసే అవకాశం ఇస్తారని కాబట్టి అక్కడ లిటికేషన్ కూడా ఎక్కువ ఉంటుందని కాబట్టి ల్యాబ్లో చేయాలి ల్యాబ్లో ఉన్న దాని మీద మళ్ళీ టెస్ట్ చేస్తారండి మాకు పరీక్షలు పెడతారు కోతి మీద ఆపరేషన్ చేయమంటారు కోతి మీద జరిగిన టైం ఎంత దాని సక్సెస్ రేట్ ఎంత మన మన ఫ్లూయెన్సీ ఏంటి మన చేతిలో వణకుందా మన మైండ్లో కాన్సెప్ట్ సరిగి ఉందా మన స్పీడ్ బాగుందా ఇవన్నీ మనిషి మీద అప్లై చేస్తే పనికొస్తాడా లేదా అనేది సర్జర్ని కాసి వడబోసి ఆ విధంగా సానబట్టిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూద్దాం ఇది ట్రేక్ అండి మన ఊపిరితిత్తులు రెండు ఉన్నాయి కానీ శ్వాసకున్న నాళం ఒకటే ఉందండి అది మన గొంతు నుంచి కిందికి వెళ్ళినాక రెండుగా డివైడ్ అవుతుంది దీన్ని కరైన అంటాం లెఫ్ట్ ఒక లెఫ్ట్ లంగ్ వెళ్తుంది రైట్ లంగ్కి వెళ్తుంది ఇది గొంతులో ఉన్నట్టు శ్వాసనాళం దీన్ని తయారు చేసామండి అంటే ఒక స్ప్రింగ్ తీసుకొని ఈ విధమైన షేప్ తీసుకుంటాం ఇక్కడ రౌండ్గా ఉండాలి సెమ్ సర్కిల్ ఇది ఉండాలి ఫ్లాట్గా ఇది ఉండాలి దీని లోపల బయట కూడా ఆ వ్యక్తి యొక్క కణజాలం ఉండాలి ఎలా దొరుకుతుంది ఉదాహరణకు లంగ్ క్యాన్సర్ వచ్చింది ఈ భాగాన్ని కట్ చేసి తీసేస్తాం తీసేస్తే మనిషి అనిపోతారు కాబట్టి తీసేటప్పుడే ఇవి రెడీ చేసుకుంటాం అండి మూడు వారాలు పడుతుంది మినిమం అతని యొక్క కణజాలం తీసుకొని ల్యాబ్లో ఇటువంటి స్కెఫ్ మీద దాన్ని అల్లి ఆ తర్వాత తయారైందని కన్ఫర్మ్ చేసుకొని ఇది రెడీ ఉంటే అప్పుడు అతనికి ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి తీసిన ఆ భాగాన్ని వెంటనే దీంతో రిప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఆ మనిషికి క్యాన్సర్ సంపూర్ణంగా తొలగించవచ్చు అదేవిధంగా ఆ క్రూషియల్ భాగాన్ని కూడా మనం అమర్చవచ్చు ఇది చూస్తే సంతోషం వస్తుంది అంటే మనం కొన్ని కష్టతరమైనటువంటి అవయవాలు తయారు చేయగలుగుతాం ఇక్కడ చూడండి ఎలా తయారు చేస్తున్నారు అంటే ఇవి పేషెంట్ యొక్క శాంపుల్స్ అండి ఉదాహరణకు నేను ఇప్పుడే చూపించాను శ్వాసకోశన ఆడవని అతని దగ్గర వేరే కణాలు కూడా ఉంటాయి పక్కన అంటే గొంతులోని పక్కన ఉన్నటువంటి కొన్ని సెల్స్ తీసుకొని వాటిని ఈ విధంగా అద్దుతాం అద్దిన తర్వాత దాన్ని కణజ టిష్యూ కల్చర్ ఫ్లూయిడ్లో పెడితే పది సెల్స్ మనం పెడితే లక్ష సెల్స్ అవుతాయండి అంటే సెల్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే డివైడ్ అవటం డివైడ్ అవుతుంటుంది డివైడ్ అయిన వాటిని ఏ షేప్లో తీసుకోవాలి ఏ స్ట్రక్చర్ ఇవ్వాలి అనేది అనేది మనం డిసైడ్ చేస్తాం కాబట్టి ఇలా అద్దినటువంటి కూడా ఆది అంటాం ఏదైనా సరే ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఒక ఆది ఇస్తే సరిపోతుంది మనకి ఇంకోటి కుట్టేస్తాం ఇంకా వంద మంది కుట్టాలని కుడతాం అట్లాగే ఇవి ఆది సెల్స్ సో ఆది సెల్స్ అన్ని కూడా ఈ విధంగా చిన్న ప్లేట్ మీద అద్దిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి టిష్యూ కల్చర్ ఫ్లూడ్లో ఉంచుతాం సమృద్ధిగా సెల్స్ వచ్చినాక వాటిని మౌల్డ్ చేస్తాం అలా చేసినట్టు మరికొన్ని సెల్స్ చూద్దాం ఇక్కడ ఒక రక్తనాళం ఉంది ఇది రక్తనాళము ఇలా ఉంది కానీ మనం టిష్యూ ఫ్లూయిడ్లో పెట్టిన తర్వాత ఇది డివైడ్ అయ్యి ఇలా అయింది అంటే ఒక అవయవం పెడితే మెల్లమెల్లగా మెల్లమెల్లగా సైజ్ పెరుగుతుందని దానికి రక్త ప్రశ్న సంతరించుకుంటుందని కరెక్ట్గా ఉన్నటువంటి జీవరసాయన వాతావరణం మనం కల్పించగలగాలి అప్పుడే సాధ్యం అవుతుంది ఆ తర్వాత చూద్దాం ఇది మీకు బెలూన్ కనబడుతుంది ఒక గాలి పొడకండి దీంట్లో గాలిని నింపాం ఇక చిన్న ముడేసేసాం ఆ తర్వాత దీన్ని టిష్యూ కల్చర్ ఫ్లూయిడ్లో ముంచాం ముంచిన తర్వాత దీనిపైన కొన్ని సెల్స్ వేసామండి సెల్స్ ఏవి అవి అంటే మూత్ర మూత్రసాక లోపల సెల్స్ దాని ట్రాన్సిషనల్ సెల్స్ అంటాం మేము ఆ సెల్స్లో ముంచామండి ముంచిన తర్వాత ఆ సెల్స్ అన్నీ కూడా ఒక పొరగా ఏర్పడతాయి మొత్తం ఒక షీట్ లాగా రౌండ్ ఒక బాల్ చుట్టూ పొరగా ఏర్పడతాయి తర్వాత మనం ఏం చేస్తాం అది అది దట్టంగా తయారైందన్నగా ఈ బెలూన్ డిఫ్లేట్ చేసేస్తాం ఆ లేయర్ తీసుకుంటాం కాబట్టి ఇంత పెద్ద పెద్ద లేయర్ రౌండ్గా మనకు దొరికింది దాన్ని ముక్కలుగా కట్ చేసి మనం వాడుకోవచ్చు ఇది ఆర్టిఫిషియల్గా బ్లాడర్లో పెట్టేటువంటి అవకాశం ఉంది ఇది ఎవరికి పెడతారు చూద్దాం కొంత ఇది అబ్బాయి అండి అప్పుడే పుట్టిన బాబు అతనికి బ్లాడర్ సరిగ్గా తయారు కాలేదు బ్లాడర్ యొక్క వెనుక కూడా నార్మల్గా బ్లాడర్ అనేది ఒక బల్బులో ఒక బెలూన్లా ఉంటుంది మనకు నిండినప్పుడు మూత్రం పోయాలనిపిస్తుంది కానీ ఇక్కడ ఏం జరిగింది వెనుక కూడా ఉంది ముందు కూడా లేదు లేకపోవడం వల్ల ఈ పింక్ కనబడుతుంది దీన్ని మనం ఉదాహరణ మూసేయాలి మూసేయాలంటే సరిపోదండి ఇది చిన్నది అవుతుంది కాబట్టి ఫ్రంట్ అంతా కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసినట్టు గోడ పెడతాం వెనుక అతను గోడ వాడుకుంటాం తద్వారా ఒక ఆర్టిఫిషియల్గా ఒక బ్లాడర్ తయారు చేస్తాం దీన్ని ఎక్స్ట్రోఫీ బ్లాడర్ అంటారండి అంటే సరైన బ్లాడర్ లేకుండా వెనుక కూడా ఉంది ముందు కూడా లేదు ముందు కూడా ఎవరిస్తారు మనం ల్యాబ్లో తయారు చేసుకుంటాం తయారు చేసుకొని దాన్ని దీన్ని కలిపి కుడతాం కుట్టిన తర్వాత ఒక రౌడ్ ఒక బెలూన్ లాగా తయారవుతుంది ఒక గ్లోబ్ లాగా తయారవుతుంది అతను తర్వాత మూత్రం పోసుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆర్టిఫిషియల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా క్రష్ ఇంజురీ అయింది ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏదో మెషిన్లు చేయి వెళ్ళిపోయింది అనుకోండి నుజ్జు నుజ్జు అయిపోతుంది ఫింగర్స్ పోతాయి పోయినప్పుడు ఉదాహరణకు తమ్ము చాలా ఇంపార్టెంట్ మన మొత్తం చేతిలో తమ్ము చూపుడు వేలు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఆ రెండు ఉంటే మిగతా మూడు లేకపోయినా మనం నడిపించుకోవచ్చు గ్లాస్ పట్టుకోవచ్చు పెన్నుతో రాసుకోవచ్చు రకరకాలు చేయొచ్చు కాబట్టి ఒకటి చూపుడు వేలు పోయింది రెండో వేలు మూడో వేలు నాలుగు వేలు కష్టం అవి పట్టుకోవడం గ్రిప్ సరిగా రాదు ఎందుకో మరి ప్లస్ ఇంకొకటి మన పాయింటింగ్ ఫింగర్ అంటే చూపుడు వేలు యొక్క సెన్సేషన్ మిగతా వేలు కంటే తొంభై రేట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రెండు ఫింగర్స్ని మనం అతి జాగ్రత్తగా చూసుకోవాలి అలా లేకపోతే ఏమవుతుంది అది పోయింది కొత్తగా ఇది అతని చూపుడు సంబంధించినటువంటి బోన్స్ తయారు చేసామండి ల్యాబ్లో అతని సెల్స్ తీసుకొని ఇలా మూడు జాయింట్స్గా తయారు చేసి చూపుడు వేలికి దీన్ని అమర్చగలిగాం అంటే ఆర్టిఫిషియల్గా ఫింగర్ తయారు చేసాం ఈ బోన్ని ఫ్యాలెంజెస్ అంటారు ఈ ఫ్యాలెంజెస్ మూడు అతనికి అవసరమైన షేప్లో తయారు చేసి దీన్ని పెట్టగలిగాం అంటే ఇది కూడా ఆర్టిఫిషియల్గా మనం చేస్తాం అమర్చిన తర్వాత డాక్టర్ గారు దానికి ఏమైనా కదలికలు ఏమైనా వస్తాయా తప్పకుండా వస్తాము వస్తాయి కాబట్టి ఇక్కడ జాయింట్స్ ఇచ్చిందే దానికి జాయింట్స్ దగ్గర కదులుతుంది మనమైనా కృత్రిమంగా తయారు చేసే ఈ ఫింగర్ అయినా సరే తప్పకుండా కదులుతుంది కదలాలి కదిలితేనే దాని సార్థకత లేక సక్సెస్ సో స్కిన్ నుంచి మొదలు పెడితే మనం కెరైనా తయారు చేయగలిగాం శ్వాసకోశ నాళం తయారు చేయగలిగాం అదేవిధంగా ఒక ఫింగర్ తయారు చేయగలిగాం మరి ఇంతకంటే కాంప్లెక్స్ ఏరియాస్ తయారు చేయగలమా ఎందుకంటే ఇవన్నీ సింపుల్ అండి వీటిలో ప్రాణపయ్య పరిస్థితి అంటే చూస్తూ ఉంటే ఒక బోన్ జాయింట్కి ఇంకొక బోన్ కానీ చాలా కంటి కనిపించినంత సన్నటి నరాలు కూడా ఉంటాయి దాంట్లో నుంచి బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉండాలి వీటన్ని చేయడానికి కరెక్ట్గా సర్క్యులేట్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది అంటే ఊహించడం కష్టంగా ఉంటుందమ్మా మేము డాక్టర్ కాకముందు మాకు ఆశ్చర్యంగా ఉండేది ఐదు తర్వాత తెలుసుకుంటున్నాం అందు కాంప్లెక్సిటీస్ ఏంటి అంతర్గతంగా ఉన్నటువంటి దుర్భేదమైనటువంటి అనేక కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో ఊహక సంక్లిష్టతలు ఉంటాయి ఇవన్నీ కూడా తట్టుకొని నేర్చుకొని దాంతో సానబెట్టే ఇక్కడ ఉన్నాం ఇది తయారు చేసినప్పుడు రెడీ అయ్యింది దాన్ని పెడుతున్నాం అని అంటే అంతకుమించి సంతోషం లేదండి ఎందుకంటే మనిషికి ఒక్కొక్కరు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది యాజ్ అ సర్జన్ మాకేం ఉంటుందంటే చేయలేదనుకున్న దాన్ని చేసి చూపించగలగడం అది మా లైఫ్లో ఉన్నటువంటి థ్రిల్లింగ్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ చూడండి ఒక చెవి తయారు చేశాం ఇవన్నీ ఎందుకంటే నాన్ ఆర్టిఫిషియల్ నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అండి అంటే చెవి లేకపోయినా మనకి ఎక్స్టర్నల్ ఇయర్ లేకపోయినా బతకగలం గుండె లేకపోతే బతకలేం కిడ్నీ లేకపోతే బతకలేం కానీ మనం చేసిన ప్రయత్నాలు చిన్న చిన్నవి ఎవరైనా పెద్ద హీరో కావాలంటే చిన్న చిన్న రోల్స్ వేయాలండి ఆ రోల్స్ సక్సెస్ అనిపిస్తే పెద్ద రోల్కి వెళ్తారు అట్లాగే ఈ టిష్యూ కల్చర్లు కూడా చిన్న చిన్న అవయాలు తయారు చేయాలి చేసిన తర్వాత అప్పుడు మాకు అవకాశం వస్తుంది ఈ ఇవే తయారు చేశానని నేను కరెక్ట్ ఒక మోల్డ్ తీసుకున్నాము తీసుకుని అతని యొక్క స్కిన్ సెల్స్ చెవి దగ్గర చక్కగా ఎక్కడి నుంచి తీసుకున్నా స్కిన్ సరిపోతుంది ఎందుకంటే స్కినే దీని కవరింగ్ ఇలా స్కిన్ తయారు చేసాం దీని తర్వాత చక్కటి షేప్ వచ్చింది ఇది బతుకుతా లేదా మరి ల్యాబ్లో మీరు తయారు చేసి చాలా చక్కగా అందంగా చూపిస్తున్నారు మరి దీని యొక్క భవిష్యత్ ఏంటి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది మనిషిలో పెడితే అది నిజంగా ఈ వేయర్లాగా పనిచేస్తుందా అనేది చూద్దాం ఎందుకంటే తయారు చేసినాక మరి ఎక్కడ పెట్టాలో తెలియలేదండి ఎందుకంటే మనిషి రెడీగా లేడు ఇయర్ తయారు చేశాం అయితే వీటిని ఏ థామికి మైస్ అంటారండి వీటికి డిఫెన్స్ ఉండదు చాలా డెలికేట్ చిట్టెలకలు దీంట్లో ఏం పెట్టినా సరే అది మోసుకుంటుంది దానిలో రిజెక్షన్ లేదండి ఎందుకంటే రిజెక్ట్ చేసే అపారేటస్ సిస్టమే దాని లేదు కాబట్టి మీరు ఏది పెట్టినా అది యాక్సెప్ట్ చేస్తూ వెళ్తుంది దాని వీపు మీద మనిషి చెవి పెట్టేవాడిని అది మోసుకుంటూ వెళ్తుంది త్రీ ఇయర్స్ అయిపోయిందండి మోస్తూనే ఉంది చెవి ఏమైనా కుళ్ళిపోతుందేమో ఉంటే తీసేస్తాం దానికి నష్టం లేకుండా చెవి కనుక బ్లాక్ అయిపోయింది ఎక్కడైనా బ్లడ్ ఫ్లో రాలేదంటే తీసేస్తాం అలా తీయడానికి నిజంగా ముందర చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏమి కాలేదండి ఇది ఇంకొక రెండు రెండండి ఇక్కడ ఒక చెవి ఉంది ఇక్కడ ఒక చెవి ఉంది రెండు ఎలుకలు ఇవి రెండింటి మీద మోస్తున్నాయి రెండు కులాసాగా ఉన్నాయి వాటికి ఏమి ఇబ్బంది కలగట్లేదండి ఏదో ఇవి మీద ఏదో ఉందనుకుంటే కానీ వాటికేం తెలియదు సో దీని అర్థం ఏంటి ఇది త్రీ ఇయర్స్ తర్వాత పెరిగి పెద్దదైందండి ఈ చెవి కూడా పెరిగింది అంటే దాని దాని జీవితంతో పాటు ఇది పెరుగుతుంది దీని ఫ్లో బాగున్నట్టు దీని యొక్క మను కూడా బాగున్నట్టు మనిషికి పెడితే అలా అమర్చగానే ఇప్పుడు ఏదైనా ఒక నుంచి చిన్న కొమ్మను వేర్చేసి మట్టిలో పాతి పెడితే దాని కింద వేళ్ళు ఎక్కువగా పెరిగి అది కూడా ఒక మళ్ళీ పునరావృతం అవుతుంది ఆ ముక్క అనేది సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో ఆ చెవి చూస్తే ఎగ్జాక్ట్లీ మొత్తం అమరిపోయి దానికి మళ్ళీ ఒక కొత్త భవిష్యత్ దాని వల్ల దానికి ఏమైనా యూజ్ ఉంటుందా అంటే ఏమైనా దీనికి ఉంది ఇది స్టోరీ కాదండి ఇది యథార్థం ఇది ఒక సైన్స్ ఓకే సైన్స్ లోనో అద్భుతం ఆ చెవి అలా ఉంది అని అంటే మేము పెట్టిన సక్ మేము చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది అని చెప్పడానికి తప్పితే ఈ చెవి వల్ల దానికి ఉపయోగం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ దీన్ని తీసేసుకొని అవసరం మనిషికి వాడుకోవచ్చు అలా వాడాం కూడా దీన్ని కట్ చేసేసి చెవి బయటకు తీసి మళ్ళీ దీన్ని కుట్లేసేయండి అంటే అసలు ప్రాణం సంతరించుకోగలదు ఎక్కడ పెట్టినా సరే రక్తప్రాంతం తీసుకోగలదు అని చూపించే ఒక ఉదాహరణ ఇది చూద్దాం ఇక్కడ ఇవి దగ్గర చూడండి ఇది కిడ్నీ అండి పైన చూస్తుంది ఇది కిడ్నీ యొక్క ముద్దలు ఒక రౌండ్ గ్రే కలర్ మీకు కనబడుతుంది కింద రెండు పిల్లల్లాగా కనబడుతుంది మీకు ఇది చాలా ప్రిమిటివ్ కిడ్నీ అంటే మేము కిడ్నీని చేయగలమా లేదా అని ట్రై చేసినప్పుడు ఆ కిడ్నీ షేప్ తీసుకోకముందే ఒక చిన్న ముద్ద మాంసం ముద్దలా కనబడుతుంది రెండు స్టిక్స్ కనబడుతున్నాయి కింద ఒక ప్లాస్టిక్ కవర్ ఉందండి కనబడుతుంది ఇప్పుడు ఇందులో క్లియర్ కనబడుతుంది పైన ఉన్నటువంటిది కిడ్నీ యొక్క ముద్ద కిడ్నీ యొక్క పారంకైమా ఆ వ్యక్తి ఎవరైతే కిడ్నీ చెడిపోయిందో వాళ్ళలో కొన్ని సెల్స్ ఉంటాయండి ఒక టెన్ పర్సెంట్ అన్న వాటిని తీసుకొని టిష్యూ కల్చర్లో దాన్ని ఒక ముద్దగా తయారు చేసాం తయారు చేసినా దీంట్లో యూరిన్ వస్తుందండి వస్తే దాన్ని గొట్టాలు గిట్టాలని తయారు చేయడం చాలా కష్టం సో ఫస్ట్ స్టెప్లో కిడ్నీ యొక్క ముద్దను తయారు చేసాం ముద్ద నుంచి వచ్చే యూరిన్ ఎలా పట్టుకోవాలంటే ఈ రెండు స్టిక్స్ పెట్టాం ఈ రంధ్రాలు ఉంటాయి ఈ హోల్స్ ఇవి ఆ సిలిండర్లో చుక్క 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 ఈ ప్లాస్టిక్లోకి వస్తున్నాయి అంటే కిడ్నీ కూడా తయారు చేయొచ్చు అని చూపించినటువంటి సంతోషకరమైన వార్త నెక్స్ట్ ఏం చేయాలి కిడ్నీ షేప్ తీసుకోవాలి తర్వాత కిడ్నీ యొక్క గొట్టాలు బయటకు అవుతున్నాయో యూరేటర్ అంటాం ఆ యూరేటర్ తయారు చేయాలి తయారు చేసి దాని బ్లాడర్ కనెక్షన్ ఇవ్వాలి అవన్నీ నెక్స్ట్ స్టెప్స్ ఇది ఈ స్టైజ్లో ఉన్నాం మనం కిడ్నీని తయారు చేసే అవకాశం ఉంది కిడ్నీ యొక్క మాస్ని ఒక ముద్దని తయారు చేయగలుగుతున్నాం కానీ ముద్దకి గొట్ట మార్చడం చాలా కష్టమైన పనిగా ఉంది ఆ రెండో స్టెప్లో ఉన్నాం ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం చూడండి అంటే ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ తగ్గిపోతాయా తప్పక మనిషిని తీసుకునే ట్రాన్స్ఫర్ తగ్గుతాయి ఆర్టిఫిషియల్ కిడ్నీ యొక్క ట్రాన్స్ప్లర్ పెరుగుతాయి సో ఇప్పుడు చూడండి ఇది కిడ్నీ నెక్స్ట్ స్టెప్లో ఇలాంటి ఒక కిడ్నీ తయారు చేయగలిగాం ఇది అవుట్లెట్ అండి అంటే మేము మేము పెట్టినట్టు సంచికి కట్టేసాం దీనిలోంచి యూరిన్ వస్తుంది ఇది పనిచేస్తుంది దీన్ని అవుట్లెట్ కనుక అరేంజ్ చేయగలిగితే మనిషిని పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయోగంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యాం ఆర్టిఫిషియల్ కిడ్నీసే మన పరమార్థం అండి ఎందుకంటే ఎవరైనా మనిషిని తీసుకోవాలంటే అమ్మో నాకు నేను ఇవ్వలేను నాకు ఆ జబ్బు ఆ జబ్బని రకరకాల నటనలు చేస్తుంటారు సొంత వాళ్ళు కూడా వాళ్ళు ఫోర్స్ చేసే హక్కులు ఎవరికి లేవండి ఎవరైనా చనిపోతే బ్రైండెడ్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కానీ బ్రెండెడ్ వాళ్ళకు ఎదురు చూసుకుంటూ ఏ సమాజం కూర్చోకూడదని మనం ఏం చేయాలో చూసుకోవాలి వాళ్ళ వాళ్ళు మోటివేట్ చేయాలి లేకపోతే మనమే తయారు చేసుకున్న ల్యాబ్లో అది పెట్టగలగాలి కాబట్టి అలాంటి ఒక ఐడియల్ సిచ్యువేషన్ కోసం మనం ఎదురు చూస్తున్నాం ఛాన్స్ ఉందండి ఇది చూడండి ఇది ఆర్టిఫిషియల్ హార్ట్ ఇది తయారు చేసినంత కూడా సిలికాన్తో తయారు చేశారు దీని వాల్స్ దీని కూడా కానీ ఈ దీంతో పెడితే లోపల బ్లడ్ లార్ట్ అయిపోతుంది కాబట్టి దీని లోపల ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేసినాయి సో లోపల బ్లడ్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ అంతా కూడా ఆ మనిషి యొక్క లైనింగే ఉంటుంది ఆ లైనింగ్ అంతా కరెక్ట్ అయిన తర్వాత ఇలాంటిది అటాచ్ చేయొచ్చు కాబట్టి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా ముందు బయట కూడా అతని సెల్సే ఉండాలి మధ్యలో ఉన్న సపోర్టింగ్ స్ట్రక్చర్ మాత్రం సిలికాన్తో ఉండొచ్చు లేక రకరకాల కొన్ని ప్లాస్టిక్స్ ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్స్ ఉన్నాయి వాటి ద్వారా తయారు చేయొచ్చు ఈ మొత్తం ప్రక్రియలో ఏ ఆర్గాన్ చెడిపోయినా సరే అనేకం తయారు చేస్తున్నాడు ఇప్పటివరకు నేను చూపించాను కిడ్నీ చూపించాను హార్ట్ చూపించాను కానీ బ్రెయిన్ తయారు చేయలేము బ్రెయిన్ తయారు చేసే సత్తా కానీ ఆ దమ్ము కానీ ఆ ఛాలెంజ్ కానీ ఎవరు తీసుకోలేకపోయారు ఎందుకంటే అంత కాంప్లెక్స్ ఆర్గాన్ తయారు చేయలేము మనం తయారు చేస్తున్నంత కూడా ఒక క్యావిటీ ఉన్నవి ఒక సింపుల్ ఫంక్షన్ ఉన్నవి మాత్రమే అయినప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరంగా భావించవచ్చు కృత్రిమంగా తయారు చేసే అవయవాల ద్వారా మెజారిటీ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ చెయ్యో కాలో లేకపోతే గొంతు లేకపోతే ఫింగరో అట్లాంటివి చేసుకోవచ్చు హార్ట్ కూడా ఆర్టిఫిషియల్ ట్రాన్స్ప్లాంట్ కనుక వచ్చిందంటే ఎస్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు మీరు గమనిస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రోజు జరుగుతుందండి వందలా జరుగుతుంటాయి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడో నెలకోటి జరుగుతుంది ఎందుకంటే మనం గుండె ఇచ్చేసే అనుకోండి మనం సరిపోతాం సో మనం డొనేట్ చేసే అవకాశం లేదు ఎవరో చనిపోతే బ్రెండెడ్ పర్సన్స్ వాళ్ళు తీసుకోవాలి తప్పితే అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏకైక గతయంత్రం ఏంటి అంటే ఇది ఆర్టిఫిషియల్ హార్ట్ కాబట్టి హార్ట్ అనేది కనుక సక్సెస్ అవుతే మనిషి మనిషి ఎందుకు చనిపోతున్నాడు అంటే హార్ట్ ఫెయిల్ అవుతుంది లేక అతని కిడ్నీ ఫెయిల్ అవుతుంది లేక పక్షపా బ్రెయిన్ ఫెయిల్ అవుతుంది ఇది మూడే అండి మెయిన్గా సో హార్ట్ని మనం రక్షించుకుంటే మనిషి యొక్క జీవితకాలం పెంచొచ్చు కిడ్నీని ఎట్లాగా ఆల్రెడీ ఉన్నాం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం హార్ట్ కనుక ప్రాబ్లం రాకుండా చూసుకుంటే సంతోషం బ్రెయిన్కి వచ్చింది అనుకోండి పక్షవాతం వచ్చింది క్లాట్ వచ్చింది వాటిని క్లాట్ మాత్రమే తొలగించగలను కానీ ఒక బ్రెయిన్ పెట్టి బ్రెయిన్ మళ్ళీ దాని కింద ఉన్నటువంటి వెనుభవం కలపడం అనేది కుదరదు అయినప్పటికీ కూడా ఇప్పుడు చేస్తున్నంత అంతా కూడా అద్భుతం అండి ఇందులో ఎక్కడ కూడా అతిశక్తి లేదు ఊహాజంతమైన విషయం లేదు మేము మా కళ్ళారా చూసాం అసలు మేము చదువుకుంటుంది ఏంటి మేము ఎప్పుడు చేయగలుగుతాం పేషెంట్ కానీ భయం మాకు ఉందండి ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ మేము చేసింది ఈరోజు వరకు కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేదు అయినప్పటికీ కూడా ఇది ఒక మహాయజ్ఞం కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సక్సెస్ అవుతుంది అయినప్పుడు మేమే మొదటి చేయాలని ఆశపడతాం తప్పితే ఇందులో ఎక్కడ స్వార్థం కానీ లేకపోతే పబ్లిసిటీ కోసం చేసినటువంటి ప్రయత్నాలు కాదండి అమెరికాలో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉందండి ఒక డాక్టర్కి ప్రాక్టీస్ చేసే ఎంత డబ్బులు వస్తాయో అంతకు మించి రీసెర్చర్కి ఇస్తారు అందువల్లనే అక్కడ రీసెర్చ్ పెరుగుతుంది మన దేశంలో అంత ఫండింగ్ లేదు రీసెర్చర్స్ కాబట్టి అందరూ ప్రాక్టీస్ కూడా కనబడతారు డాక్టర్స్ అందులో కూడా అరుదుగా నేను నాలండి వాళ్ళు నేను రీసెర్చ్ కూడా ఎక్కువగా టైం కేటాయించి మనం చేస్తున్న ప్రాక్టీసు బాగానే ఉన్నప్పటికి కూడా ఇది కూడా చేయాలి మన వాళ్ళకి ఏదైనా కొత్త విషయాలు కనుక్కొని చూపించాలి తద్వారా మనం కూడా చరిత్రలో నిల్చుకోవాలనే ఆశ నాలో ఎప్పుడు ఉంటుందండి అలాగే ఐఎంఎస్ఐ టెక్నాలికల్ టెక్నికల్ వల్ల అయితే లాభాలు ఏమైనా ఉన్నాయంటారా మంచి ప్రశ్న అమ్మ ఇంసీ ఇంసీ టెక్నిక్ అంటాం మేము ఇంసీ అంటే ఏంటి అది చూద్దాం రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి ఒక స్పోము ఎగ్ని ఛేదించాలి ఎగ్ని ఛేదించాలంటే ఏం కావాలి అంటే దానిలో చూడండి తల స్పోమ్ అనేది పొడుగ్గా ఉంటుంది పింక్ కలర్లోనే తల ఇది మెడ ఇది కాంట్రీ అంటాం ఇది తోక తోక చాలా పొడవుగా ఉంటుంది ఈ తోకని అది గల గట్టిగా మూవ్ చేస్తే అది కొరడాలాగా తిరిగితే తల ముందుకు వెళ్తుంది ఇది ఒక ఏరోప్లేన్ వెళ్ళినట్టు హెలికాప్టర్ పైన రెక్కలు తిరుగుతుంటాయి కానీ ఏరోప్లేన్కి వెనకంచి ఇంధన వదులుతుంటుంది ముందుకేది వెళ్ళిపోతుంది అట్లాగే స్పర్మ్ కూడా ఒక ఏరోప్లేన్ లాంటిది ఆ తోకలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ చూద్దాం ఎలా కదలగలుగుతుంది తోక ఏం చేస్తుంది సెంట్రల్గా రెండు డబ్ డబ్లెట్స్ ఉంటాయి ఈ ట్యూబ్స్ ఉంటాయి ఈ ట్యూబ్స్ పైకి అని పైకి వెళ్తాయండి అవి వెళ్ళి ఇంత దూరం ఇక్కడ నిలబడదనుకోండి తర్వాత దాన్ని ఆధారం చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది అవి కూడా పైకి వచ్చేస్తాయి రెండు ఈక్వల్ అవుతాయి అయిన తర్వాత మళ్ళీ సెంటర్ దేని మళ్ళీ పైకి వెళ్తుంది సో దీని ఆధారంగా బయటవి తిరుగుతాయి బయటకు రాగానే మళ్ళీ సెంటర్ కదుతుంది అంటే దీన్నే స్లైడింగ్ ఫిలమెంట్ అంటారండి ఇది పైకి వెళ్ళాలి దాని ఆధారం ఇది రావాలి అఫ్జీలేస్ అని అనుకున్నాడు అసలు తోక ఎందుకు కదులుతుంది తోక లేకపోతే ఏమైపోతాం అసలు మానవాళు అంతరించిపోతుందా అసలు స్పోమ్ కదలకపోతే అండం చేరుకోగలుగుతాను చూశాడు చూడండి ఇది స్పోమ్ యొక్క తోక తోకను కట్ చేసి పదివేల మ్యాగ్జిమిషన్ చూపిస్తున్నాను మధ్యలో చిన్న సైజు కాడలా మీకు కనబడుతుంది దానిపైన బూజులాగా మీకు కనబడుతుంది సెంట్రల్ స్టెమ్ ఇది దానిపైన తొమ్మిది రకాలు ఉన్నాయి అవన్నీ కూడా రౌండ్ ఉన్నాయి సో సెంటర్ కదలగానే రెండో దీనికి తెలుస్తుందండి ఆ రెండింటి మధ్యలో కనెక్షన్ ఉంటుంది దాని పేరే డైనిన్ ఆమ్ ఆ రెండు కనెక్షన్ తెగిందనుకోండి ఇక స్పోమ్ కదలేదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసమే వచ్చింది ఈ ఇంసీ టెక్నిక్ ఇంసీ టెక్నిక్ ఏంటి అంటే కదలలేని స్పోమ్ని వాడుకోవడం ఎలా ఇన్ని స్పోమ్స్ మీకు కనబడుతున్నాయి తలలున్నాయి తోకలున్నాయి కానీ కదు లేదో ఎలా తెలుస్తుంది అవి మైక్రోస్కోప్లో చూసుకుంటాం కదలలేని వాటిని తల కట్ చేసి దాన్ని అండంలోకి పెట్టేదే ఇంసీ టెక్నిక్ అలా పెడితే చాలండి తోక అనేది ఎందుకుంది దాకా తలని తీసుకెళ్ళటానికి ఉంది దాకా వెళ్ళిన తర్వాత తల అవసరం తల మాత్రమే లోపలికి వెళ్ళాలి తోకకు ప్రవేశం లేదు ఎందుకంటే జన్యు పదార్థం కావాలి తల్లి నుంచి వచ్చే న్యూక్లియస్ నుంచి వచ్చే న్యూక్లియస్ కలిస్తే ఒక బిడ్డగా పరిణమిస్తారు తప్పితే తోకలా నక్కర్లేదండి తోక అనవసరం తోక అనవసరం హెడేక్ కూడా లోపల తోక ఉంటే దాన్ని మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేస్తుంది కొన్నిసార్లు వెళ్ళిన సందర్భం అండి దాన్ని మళ్ళీ బయటకు తోసేయడం వల్ల జైగోట్కి ఒక పెద్ద పని అవి లేకుండా ఇక్కడ చూడండి మాకు కనబడుతున్న అనేక స్పాంప్స్ కనబడుతున్నాయి ఈ రెండు నార్మల్ స్పాంప్స్ మీడియం సైజ్ హెడ్ లాంగ్ లాంగ్ టైల్ ఇది అబ్నార్మలీ లార్జ్ హెడ్ అండి ఇలా దీన్ని తొయ్యాలంటే చాలా కష్టం మనం మొయ్యగలిని ఉదాహరణకి ఇరవై కిలో కిలోలు అనుకోండి యాభై కిలోలు ఎత్తినేసి మనం కూలిపోతాం అట్లాగే ఈ తోక దీన్ని ఏం చేయలేక వదిలేస్తుంది ఇది చిన్న తల ఉందండి ఈ తలలో జన్యు పదార్థం సరిగా ఉండదు దీంట్లో ఇరవై మూడు క్రోమోజోమ్స్ ఉండాలి అవి హెల్తీగా ఉండాలి ఇవి రెండు తలలు ఉన్నాయి ఇవి కూడా పనికిరావండి ఎటు పోలేదు ఈ రెండు తోకలు ఉన్నాయి ఇది సైడ్వర్డ్ మూమెంట్ చేస్తుంది మన సింపుల్ పెండిలో అంటే లోకం ఎలా తిరుగుతుంది అలా తిరుగుతుంది మనకు కావాల్సింది ఏంటి ఒక బాణం వేస్తే ఒక ఈట వేస్తే టార్గెట్కి దూసుకెళ్ళిపోవాలి ఎటువంటి సైడ్ బోర్డ్ మూమెంట్ లేవు ఎటువంటి వణుకు లేకుండా అంత స్ట్రేట్ ఫార్వర్డ్ వెళ్తేనే అది మంచి అండి సో ఇలాంటి వాటిలో కొన్నిటికి మాత్రం ఈ ఉదాహరణకు ఒక పద్దెనిమిది వందలు చేరుకోవాలి అన్నాన్ని చేరుకున్న తర్వాత వాటి ముక్కు దగ్గర చిన్న ఎంజైమ్ ఉంటుంది ఆ ఎంజైమ్ పగిలి చిన్న రంధ్రం చేసుకోగలగాలి రంధ్రం చేయాలంటే చాలా గట్టిగా ఉంటుందండి గోడకు మనం రంధ్రం వేయాలంటే మనం ఫస్ట్ డ్రిల్ వేస్తాం కావాలంటే కొంత తడుపుకుంటాం ఏదో చేస్తాం అట్లాగే ఇది తడపడానికి అవసరం ఎంజైమ్ పేరే యాక్రోజోమ్ యాక్రోజోమల్ క్యాప్ అది పగిలి రంధ్రం చేస్తుంది చేసిన తర్వాత మీరు గమనించి చూడండి లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తుంది ఇది ట్రై చేస్తుంటే ఇది ఎగ్ అండి కింద ఉన్నది పసుపు కలర్ ఉన్నది ఎగ్ యొక్క కవచం దాన్నే జోనప్ అంటాం ఇది తల తల లోపలికి వెళ్ళింది తోక బయట ఉంది ఒకసారి తల కంఫర్ట్గా లోపలికి వెళ్ళింది తెలియగానే తోకని వదిలేసుకుంటుంది అదే కెమికల్ రియాక్షన్ ద్వారా అది విడిపోతుంది విడిపోయిన తర్వాత దాన్ని మనము ఎంబిగా తయారైతే గర్భ సంచిలో ప్రవేశపెడుతున్నాం ఐవిఎఫ్లో ఏం చేస్తున్నాము మనం టెస్ట్ ట్యూబ్లో స్పోమ్ని ఎగ్ని పెట్టుకుంటున్నాం అందులో మంచి ఎమ్రోని గర్భశ్యలు ప్రవేశపెడుతున్నాం ఈ క్రమంలో చూడండి హింస టెక్నిక్లో ఏం చేస్తున్నాం అని చెప్తున్నా ఇది హింస టెక్నిక్ అండి దీంట్లో ఒక ఎగ్ని తీసుకుంటాం ఒక స్పోమ్ని తీసుకుంటాం ఈ జాయిస్టిక్ అని ఉందండి ఇక్కడ ఎగ్ని స్టెబిలైజ్ చేస్తుంది దీని మీద వర్క్ స్టేషన్ ఇక్కడ ఉందండి ఆల్మోస్ట్ పది పదివేల మైగ్ ఉంది ఎగ్ని ఇక్కడ స్టెబిలైజ్ చేసుకొని రైట్ సైడ్న ఒక చిన్న స్పోమ్ స్పోమ్ తీసుకోవడం వెళ్ళాలంటే గ్లాస్ పిప్పెట్లో గుచ్చుతాం ఆ గుచ్చే కార్యక్రమంలో మీరు చూడండి ఇందులో ఇది ఎగ్ మేము రైట్ సైడ్ నుంచి ఇది ఈ పంక్చర్ చేయడం చాలా స్పెసిఫిక్గా చాలా పిన్ పాయింట్గా ప్రిసైజ్గా చేయాలి అడ్డదిడ్డంగా చేస్తే పక్కన చళ్ళిపోతాం వెళ్ళిపోతే అది స్పోమ్ ఎంటర్ కాకపోవచ్చు కాబట్టి ఒక ఎగ్ని స్టెబిలైజ్ చేసి ఆ మడత పడుతుందంతా కూడా ఎగ్ పైన ఉన్నటువంటి సైటోప్లాస్మిక్ మెమ్రేన్ దాన్ని పంక్చర్ చేసి లోపలికి వెళ్తే చక్కటి దయా జై కూడా తయారవుతుంది తయారైన తర్వాత ఎటువంటి స్పోమ్ తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్ అండి మీకు రెండు స్లైడ్స్ చూపిస్తున్నా ఇక్కడ ఒక స్పోమ్ కనబడుతుంది మీకు ఇక్కడ చూస్తే కొంచెం పెద్దగా కనబడుతున్నాయి ఒక రెండు మూడు నాలుగు కొంచెం పెద్దగా ఉన్నాయి ఎందుకంటే అనేకసార్లు మనం ఇంజెక్ట్ చేసినాక జైగోట్ డివైడ్ కాకపోవచ్చు అందులో స్పోమ్ డిఫెక్ట్స్ ఉన్నాయేమో వాడిని ఎలా తెలుసుకుంటాం అనే దానికే టెక్నిక్ వచ్చిందండి ఈ నాలుగు స్పామ్స్లో ఏది తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇంకా బాగా కనబడాలి మనం ఏదైతే చూడగలమో దాన్నే సెలెక్ట్ చేస్తాం మైక్రోస్కోప్ ఎందుకు వచ్చింది అంటే మన కంటిస్ సరిపోవట్లేదు మనం మనిషిని చూడగలుగుతున్నాం ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఇది ఆల్మోస్ట్ పన్నెండు వేల మ్యాగ్నిఫికేషన్ అండి ఒక స్పోమ్ ఇంత ఉండదు కానీ మనకు నాలుగు స్పోమ్స్ దొరికినాయి దేన్ని ఇంజెక్ట్ చేయాలి దేన్ని ప్రిఫర్ చేయాలి ఈ నాలుగు నేను చూపించా నలభై ఉండొచ్చు మన దగ్గర లేక వంద ఉండొచ్చు వాటిలో బెస్ట్ స్పంప్ సెలెక్ట్ చేసుకొని ఇంజెక్ట్ చేయడమే ఎంసీ టెక్నిక్ అంటే ఇంట్రాసాటో ప్లాస్మిక్ సెలెక్టెడ్ స్పం తల లోపల చూసి తలలో డిఫరెక్ట్ని గుర్తించి ఏది బాగుంటుంది అది సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేయడమే ఎక్సీ టెక్నిక్ లేక ఎంసీ టెక్నిక్ ఇది చూద్దాం ఇది అబ్నార్మల్ చాలా చక్కగా ఉందండి ఎక్సలెంట్ స్పం ఇది దీనిలో స్మూత్గా ఉండాలి ఎటువంటి గుంతలు కానీ ఇర్రెగ్యులారిటీ కానీ వ్యాక్యూల్స్ కానీ లేక తునా విషయం ఉండదు ఇది నెంబర్ వన్ స్పం ఇది ఫస్ట్ ఇంజెక్ట్ చేసేస్తాం నెక్స్ట్ సెలెక్ట్ చేద్దామండి ఇది బెటర్ అండి థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఎందుకంటే దీంట్లో అనేక ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి ఈ రెండింటిని డిస్కా స్టాండ్ బై పెట్టుకుంటాం ఎందుకంటే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయని చెప్పి సో ఈ రెండు చక్కగా డివైడ్ అవుతాయని ఆశ మనకు కలుగుతుంది ఇంత మ్యాగ్నిఫికేషన్తో ఇంత హై పవర్ ఉన్నటువంటి మైక్రోస్కోప్తో ఎందుకు చేస్తున్నాం అంటే మనం చేసే ప్రక్రియ వల్ల ఒక జనరేషన్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలి ఎబార్షన్ కాకూడదు వాళ్ళు వాళ్ళ కోరుకున్న విధంగా వాళ్ళ జన్యు పదార్థం పిల్లలు కలగాలి అని ఆశపడతారు కాబట్టి ఇంసీ టెక్నిక్లో సక్సెస్ రేట్ చాలా సెవెంటీ పర్సెంట్ అంతవరకు ఇవన్నీ చూడకుండా చేస్తే ఫార్టీ పర్సెంట్ ఉండేదండి చూసిన తర్వాత మంచి స్పాన్ సెలెక్ట్ చేసినప్పుడు మంచి యజ్ఞ సెలెక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ షుడ్ బి గుడ్ ఆర్ బెటర్ కాబట్టి ముందుకంటే సక్సెస్ రేట్ ఐవీఎఫ్లో పెంచాలని ట్రై చేస్తున్నాం మాకు ఐవీఎఫ్ డైలీ చేస్తుంటాం అండి మేము మాకు రెండు హాస్పిటల్స్ రెండు సెంటర్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా సక్సెస్ రేట్ ఎంత ఉందనే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎవరెన్ని డబ్బులు కట్టినా నాకు సక్సెస్ ఏమైందని ఆలోచిస్తారు ఆ సక్సెస్ కోసం చేసే ప్రయత్నమే ఇంసీ టెక్నిక్ దీని ద్వారా టెస్ట్ బేబీ ఐవీఎఫ్ కంటే కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి స్పామ్స్ కొద్దిగా ఉన్న వాళ్ళలో పదే పదే ఫెయిల్యూర్ అవుతున్న వాళ్ళు అబార్షన్స్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ ఒక వికలాంగులు ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళైతే వాళ్ళకి భయం ఉంటుందండి అయ్యో ఎందుకు ఇలా జరిగిందో ఈసారి మంచి స్పంప్ తీసుకోండి లేక మంచి ఎక్కి తీసుకోండి అందుకు మేము వెయిట్ చేస్తాం బాగా లేకపోతే డిస్కార్డ్ చేసేసేయండి ఎందుకంటే ఈ ప్రక్రియ మళ్ళీ మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకో రోజు తర్వాత రేపు స్పాంప్ ఇస్తాడు లేక వన్ వీక్ తర్వాత ఇస్తాడు అందులో బెస్ట్ స్పాంప్ తీసుకొని వాడుకోవచ్చు తద్వారా ఇక్కడ చూడండి ఇది జైగోట్ అండి మన మైక్రోస్కోప్ చూస్తుంటే మన ఎవరో చూస్తున్నట్టు ఉంటుంది అంటే గుడ్ల గుప్ప మన వైపు చూసినట్టు తల్లి న్యూక్లియస్ తండ్రి న్యూక్లియస్ ఇలా ఉందంటే ప్రాణం సంతరించుకున్నట్టే మనం చేసిన ఈ ప్రయోగం కానీ మన ఇంజెక్షన్ ఇమ్సీ టెక్నిక్లో ఒక జైగోడ్ తయారైనట్టే తయారైనటువంటి ఆ జైగోడ్ ఊరుకోదండి ఒకసారి రెండు న్యూక్లియస్ కలిసినాయంటే ఆటోమేటిక్ డివిజన్ అవుతుంది డివిజన్ కోసం ఏమీ కొత్తగా మనం చేయక్కర్లేదు ఏమి తెలియకుండానే ప్రెగ్నెన్సీ వస్తుంది చాలామందికి అసలు ఏం తెలియకుండానే ప్రెగ్నెన్సీ పెరుగుతుంది ఏ టెస్ట్ లేకుండానే డెలివరీ అయిపోతుంది ఇంట్లో డెలివరీ అవుతుంది పిల్లలు నార్మల్గా ఉంటున్నారు అంటే ఇవన్నీ కూడా నేచురల్గా జరిగేటువంటి ప్రక్రియలు తప్పు జరిగిన వాళ్ళు మనం ట్రీట్ చేస్తున్నాం తప్పితే అన్ని మన వల్ల జరిగిందో మనం అనుకోకూడదండి కాబట్టి డివైడ్ అవుతున్నట్టు వీటిని బ్లాస్టమిర్స్ అంటాం బ్లాస్టమియర్స్ అన్ని కూడా ఈక్వల్గా ఉండాలి కనీసం యాభై సెల్స్ అన్న త్రీ డేస్లో యాభై సెల్స్ అవుతుందండి అలాంటి వాటిని మనం తల్లి గర్భస్ ప్రవేశపెడతాం అవి ఇంప్లాంట్ అవుతాయని ఆశపడతాం ఆ తర్వాత ఇంప్లాంట్ ఉదాహరణ మూడు పెట్టుకోవచ్చు మనం మన దేశంలో కొన్ని దేశాల్లో రెండే పెట్టాలని ఉంది అమెరికాలో నేను చదువుకున్న చోట రెండు మాత్రమే పెట్టాలి పన్నెండు వచ్చినాయి అనుకోని ఎంబ్రియోస్ పది దాచుకోవాలి నెక్స్ట్ సైకిల్స్ ఉంచుకోవడానికి యూకేలో పనిచేసిన వాళ్ళకైతే ఒకటే ఒక పెట్టచ్చు ఒక ఎంబ్రోబెటర్స్ అండి అంతకుమించి పెట్టకూడదు ఎందుకంటే అక్కడ ఇంప్లాంటేషన్ రేట్స్ ఆర్ వెరీ హై సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ హై దాని యొక్క వాతావరణం కానీ ఇన్ని బాగున్నాయి కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో ఇంక్యుబేటర్లు పెడుతున్నాం ఇంక్యుబేటర్లో పెట్టినటువంటి ఆ సైగో డివైడ్ అవుతుంది బెస్ట్ క్వాలిటీ ఎంబ్రేస్ లోపల పెడితే తప్పకుండా సక్సెస్ అవుతుందని ఈ మైక్రోస్కోప్స్ అని ఎందుకు వచ్చినాయి అంటే బెస్ట్ ఎగ్ని కానీ బెస్ట్ సెలెక్ట్ చేసి తద్వారా సమాజానికి వన్నె తెచ్చేటువంటి అద్భుతమైన మేధా సంపన్నులు కానీ ఆ కుటుంబానికి కూడా కుటుంబానికి ఆ దేశానికి మన మానవాళ్ళకి కూడా మంచి చేసే పిల్లలు పుట్టాలని అందుకు ఈ టెక్నిక్స్ అని కూడా దోహదపడని చెప్పడానికి అవి చేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి హింసి గురించి అలాగే ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ గురించి దాని టెక్నికల్ గా ఎలా డెవలప్మెంట్ చేస్తారు ఎలా తయారవుతాయి అనే దాని గురించి చక్కటి సమాధానాలు అయితే చెప్పారు మరి ఇది ఇవాల్టి డాక్టర్స్ లైవ్ కార్యక్రమంలో కమ్మల్ శ్రీధర్ గారి సమాధానాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్